బీజేపీ ఎమ్మెల్యే ఈటల్ రాజేందర్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం డబ్బులు చెల్లించండి వస్తా నేను మీకు ఇస్తామని చెప్తున్నారు ఇవాల ఆరోగ్యశ్రీ కింద ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి రోగి కనుక నాది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది నాకు ట్రీట్మెంట్ ఇవ్వమంటే మాకు పాత బకాయిలు రాలేదు కాబట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వలేము మీకు ట్రీట్మెంట్ కావాలంటే ఫస్ట్ డబ్బులు చెల్లించండి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాల దాదాపు 800 కోట్ల రూపాయలు 4000 కోట్ల పైచిల్ కేమో ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉంటే ఇవాళ 800 కోట్లు 1000 కోట్లు దాకా దాదాపు దీనికి బాకీ ఉంది చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే నిన్న పాపం హోంగార్డ్ మేము అనేక సార్లు మొత్తుకుంటా ఉన్నాం ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మళ్ళీ టెంట్లు వేసే పరిస్థితి వచ్చినప్పుడు అనేక మంది సమ్మెలు చేస్తున్న మీరు చూసారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు టైం స్కేల్ ఇవాళ రకరకాల కంటింజెంట్ ఉద్యోగులు కావచ్చు ఏ ఉద్యోగులు అయితే ఇవాళ 4 నెలలుగా మాకు 6 నెలలుగా గ్రాంట్ రిలీజ్ కాకపోవడం వల్ల ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కు గ్రాంట్ రిలీజ్ కాకపోవడం వల్ల మాకు జీతం అయితే వస్తలేవు మేము 100 సార్లు చెప్పినాం అయ్యా పెద్ద జీతగాళ్ళకేమో వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ చిన్న జీత వాళ్ళకి 12,000 రూపాయలకు 15,000 రూపాయలకు 17,000 రూపాయలకు జీతం చేసే వాళ్ళకు ఇల్లు కిరాయి టైంకి ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారు పాల బిల్లు పిల్లలకు ఫీజులు లేదా బస్ కిరాయిలు ఆ చిన్న ఉద్యోగి రోజు ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి పోవాలంటే ఇంటి నుంచి ఆఫీస్ రావాలంటే కట్టేటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవి లేకపోతే లేదని చెప్పి 100 సార్లు చెప్పారు కానీ అనేక సందర్భాల్లో చిన్న చిన్న ఉద్యోగులు మాకు కనీసం ఈ గ్రాంట్ ఏందో ఈ కథ ఏందో మాకు అక్కర్లేదు కానీ 010 ఎట్లయితే మాకు జీత భత్యాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తున్నాం మా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ 14,000 ఆ 17,000 టైంకి ఇవ్వని చెప్పి కోరుతున్నాను ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మనల్ని అసెంబ్లీలో మాట్లాడినాం లెక్చరర్స్ వాళ్ళు గెస్ట్ లెక్చరర్స్ వాళ్ళకు 12 నెలల జీత భత్యాలు ఇవ్వరు కేవలం 8 మంత్స్ 7 మంత్స్ ఇస్తారు ఆ 7 మంత్స్ 8 మంత్స్లో కూడా 4 నెలలు 5 నెలలు ఇలా బకాయి పడరని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు అంటే 12 నెలలు వాళ్ళు బతకాలంటే ఎన్నికలో 8 నెలల కోసం ఇస్తారా స్కూల్ ఫీజు 8 నెలల కోసం కడతామా ఒక ఒక ఉద్యోగి టైం స్కేల్ ఉద్యోగం కావచ్చు లేకపోతే గెస్ట్ లెక్చరర్స్ కావచ్చు వాళ్ళు 12 నెలలు బా సాగాలి ప్రభుత్వం ఏదో సోయి లేకుండా ఉందంటే ప్రభుత్వం మానవతా కోణంలో వాళ్ళ కుటుంబం వాళ్ళు బతకాలంటే ఖచ్చితంగా మనకు వాళ్ళకి 12 నెలల జీతం వాళ్ళు సోయి మర్చిపోయి రెన్యువల్సే చేయకుండా ఉండి రెన్యువల్ చేయమని చెప్పి అడిగితే కేసులు పెట్టించి జలపాలు చేసి ఇలా జీత భత్యాలు ఎక్కడ ఇస్తుంది చాలా చెప్పడానికి చిన్నగా ఇష్యూ కానీ చాలా సీరియస్గా ఉన్నది కాబట్టి ఇవాళ నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నా ఏ రకమైన ఉద్యోగం అయినా కూడా వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్లయితే 10 రోజుల్లో 15 రోజుల్లో మేము వాళ్ళకి 10-20 రోజుల్లో ఎట్లా చేస్తున్నామో అట్లనే వీళ్ళకు కూడా చెల్లించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందువలన ఇవాళ హోంగార్డ్ పాపం ఏమడుగుతున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే మా గురించి చెప్పిండో చెప్పినాడు మేము పాలాభిషేకం చేసినాము మా ఫ్లెక్సీలకు పాలతో కడిగినాము సంబరపడ్డాము స్వీట్లు పంచుకున్నాము కానీ ఆ ముఖ్యమంత్రి గారే పర్మనెంట్ చేయకపోగా ఇలా వేధింపులు ఎక్కువైపోయినాయి హోంగార్డ్ ఏమంటుండే వేధింపులు ఎక్కువైపోయినాయి మేమందరము ఎట్టి బానిసల్లాగా వాళ్ళ వాళ్ళ ఆఫీసులలో ఆఫీసర్ల దగ్గర పనిచేయాల్సి వస్తూ ఉంది ఒక్కరోజు యాబ్సెంట్ అయినా కూడా 900 రూపాయలు కలిగిస్తున్నారు అంటే ఎంత దారుణమో చూడండి అంటే 27,000 రూపాయలు జీతం అంటే రోజుకు 900 రూపాయలు రోజు కూలి సుతారు కూలికి పోతే కూడా 1,200 రూపాయలు వస్తాయి సుతారి పనికి పోతే కూడా 1,200 రూపాయలు వస్తాయి సుతారి మేస కింద పారకాడికి కూడా 800-900 రూపాయలు వస్తాయి కానీ హోంగార్డుకు మాత్రం 20 ఏళ్ళుగా సేవలు అందించినప్పటికీ వాళ్ళ జీతం కేవలం రోజుకు 900 రూపాయలు మాత్రమే ఇవాళ ఒక్కరోజు ఆర్చండి 900 రూపాయలు కట్ అయిపోతాయి గింతకి దారుణమైందని చెప్పి అనేకసార్లు అడిగిన వాళ్ళ పాపం వాళ్ళు నిన్న స్వయంగా వాళ్ళ ఆఫీసులో అందరు చూస్తుండగానే పెట్రోల్ పోసుకొని తగలబడుతున్నాయంటే ఎంత దుఃఖం ఉంటే ఎంత బాధ ఉంటే తనువు చాలిస్తుందో ప్రభుత్వం అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా ఇవాళ